एपी महिला कमीशन चेयरपर्सन वासिरेड्डी पद्मपै संचलन व्याख्यलु चेशारु बोंडा उमा पवर पेन्नु उंदनी नोटीसुलु इस्ते विचारणकु वेळ्तामानि प्रश्निंचारु महिळलपै जरुगुतुन्न दाडुलकु व्यतिरेकंगा रेपु राष्ट्रव्याप्तंगा आंदोलनलु चेपडतामन्नारु बोंडा उमा చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని తెలిసి హడావిడిగా మేకప్ వేసుకొని అక్కడికి వచ్చి నానా యాగి చేసి ఇవాళ దానివల్ల జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద లాగింది. జగన్మోహన్ రెడ్డి లిటరల్గా మొన్నటి దాకా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు అఘాయిత్యాలు ఒకెత్తు అయితే ఈ మానసిక వికలాంగురాలతో ఒకటి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఈ గత 3 సంవత్సరాలు జరిగినటువంటి దేశంలోనే మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే ఏం జవాబు చెప్తారు వీళ్ళు? మేము తెలుగుదేశం పార్టీకి ఆరోపణ చేయట్లా. ఇవాళ దేశవ్యాప్తంగా మొదటి స్థానం మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే ఎప్పుడైనా గతంలో చరిత్రలో వచ్చింది ఇలాంటి మహిళా కమిషన్ లేనటువంటి పవర్స్ని ఉపయోగించి పేపరు పెన్ను ఉంది కదా అని మాకు నోటీసులు ఇవ్వటం ఎలా రారో చూస్తాను నేను ఛాలెంజ్లు చేయటం వాసిరెడ్డి పద్మ ఛాలెంజ్లు చేసి రప్పిస్తానంటాం ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇన్నిటిని ప్రజలకి ఇంకా తెలిసేదానికి ప్రజల్ని చైతన్యవంతం చేసేదానికి మహిళలకి ధైర్యాన్ని ఇచ్చేదానికి మేము ఉన్నాము మీకు భద్రతగా అని ఒక భరోసా ఇచ్చేదానికి రేపు 27వ తారీఖు నాడు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు మహిళల మీద అఘాయిత్యాల మీద నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం.